హాయ్, నమస్తే. నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఓకే, నెల్లూరు ఎవరు సార్? ఈసారి నెల్లూరు నారాయణ నారాయణ గారు. ఈజీ గెలుస్తారు, టఫ్ అయి ఉండదా? ఈజీగా గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు నచ్చలేదా? జగన్మోహన్ పరిపాలన అంటే ఉద్యోగ యువతకి ఉద్యోగాలు లేదు కదా, అభివృద్ధి అనేది లేదు కదా. ఓకే సార్. జగనే జగనే ఎందుకని? ఆయన చెప్పినవన్నీ చేశాడు సార్, కానీ ఒక 30 నెలల వరకు పరిపాలన అనేది ఎవరికి తెలీదు. ఏంటంటే కరోనా కాలం వచ్చింది, దానివల్ల ఏం చేశాడు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అది అంటే పథకాలు అన్ని బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, కరెంట్ బిల్ రేట్లు పెరిగిపోయి. అతను డెవలప్మెంట్ చేయడానికి చూస్తున్నారు సార్. 30 మంత్స్ కరోనా వచ్చింది, ఈ మినిస్టర్స్ చేంజ్ చేయడం అంటే చెప్పాడు కదా అతను, ఎక్కే ముందే మంత్రికి 2.5 సంవత్సరం ఒకరికి, 2.5 సంవత్సరం ఒకరికి. చంద్రబాబు రెండున్నర సంవత్సరం ఒకరికి అని. మా ఇంట్లో మాకు జరిగిన మంచి ఏంటంటే, మా నాన్నమ్మకి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డ్ వైట్ కార్డ్ ఇస్తే అది మళ్ళీ చంద్రబాబు నాయుడు కొట్టేశాడు. అప్పుడు కిరోసిన్ చక్కెర భీమి దానికి ఆ కార్డు కొట్టేసిన దాని వల్ల పింఛన్ ఇలా మా నాన్నమ్మకి. మన కోర్టు మీద ప్రసన్న కుమార్ రెడ్డి అధికారంలోకి రాగానే మేము ఆయన ఆఫీస్ ఇక్కడ ఎంజీబీ మాల్ దగ్గర వెళ్ళి అడగగానే మేము అడిగినవన్నీ చేశాడు. పాప మాత్రం మేము కాదు అని చెప్పకుండా అడిగినవన్నీ చేశాడు. పెన్షన్ కానీ నెల్లూరు సిటీ, నెల్లూరు మేము ఉండే సిటీ, మా నాన్నమ్మ ఉండేది కోరు నియోజకవర్గం నెల్లూరు సిటీ. నెల్లూరు సిటీలో నారాయణ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ గారు. డబ్బున్నోళ్ళు ఎవడైనా గెలుస్తారు సార్. ఖలీల్ పై ఇప్పుడు డబ్బున్నోడు నారాయణ. మేము అతని దగ్గరికి వెళ్ళాలంటే వాచ్మెన్లు సెక్యూరిటీలు కలవనీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సమస్య ఏదొచ్చి నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? ఖలీల్ భాయ్ అంటే జెండా వీధి పిఎన్ఎం స్కూల్ దగ్గరే ఉంటాడు. వెళ్ళంగానే నెల్లూరు ప్రజలు చాలా మటుకు నారాయణ గారు చాలా బాగా చేశారని చెప్తున్నారు. అవన్నీ ఒట్టి మాటలు సార్, చేస్తే చేసి ఉండొచ్చు. ఇంకా మీదట ఏంటంటే అతను కలవాలంటే కష్టం. వాళ్ళ మా ఇంటి దగ్గరికే వచ్చాడు, గడప గడప వాళ్ళ మీటింగ్ కో ప్రచారానికో వచ్చాడు. మేము ఎన్ని కలవాలంటే కౌన్సిలర్ లో కలవనీలా మమ్మల్ని. అది ఖలీల్ భాయ్. ఖలీల్ భాయ్ జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఈ ప్రజల పేద ప్రజలకి నవరత్నాలు అన్ని అందుతున్నాయి. ఓకే, చెప్పింది చేస్తున్నారు. ఓకే, ఆయన వల్ల ఏ ఇబ్బంది లేదు, ప్రమాణంగా ఉండదు. మరి ఈసారి నెల్లూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది, నారాయణ గారు ఖలీల్ అహ్మద్ గారు? సార్ వాళ్ళకి ముస్లింస్ ఓట్లు చేస్తున్నాయి. నా నమ్మకం ఖలీలే వస్తాడని నా నమ్మకం. ఓకే, కానీ బలమైన వ్యక్తి నారాయణ అయితే ఓకే డబ్బు పెడుతున్నాడు. కానీ డబ్బు తిన్నా గానీ జనాలు వాళ్ళు లబ్ధి పొందే వాళ్ళు వేస్తారు. కంపల్సరీగా వాళ్ళు సాహిబులు సాహిబ్కే సపోర్ట్ చేస్తారని నా నమ్మకం. చెప్పనమ్మా. మేమందరం మేసే జగన్ కానీ ఆయన పై లెవెల్ లో వచ్చేది జగనే. ఎందుకనమ్మా? ఎందుకని? పిల్లకాయలకి ఫీజులు వేస్తున్నాడా, ముసలి వాళ్ళకి 3,000 ఇస్తున్నాడా, ఈ వయసులో ఉండే వాళ్ళకి 50 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నాడా? ఈ రోజు పోయి ఏడన్నా సంతకం తాలూకా ఆఫీసులో పెట్టుకో రావాలంటే 2 రోజులు పడుతుంది. ఊరికి ఒక సచివాలయం కట్టించాడా ఆ మహానుభావుడు సల్లంగుండాలు గెలిచేది ఆయనే. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని? నెల్లూరు సిటీలో ఎవరు ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది, నారాయణ గారా లేదా ఖలీల్ అహ్మద్ గారా? నారాయణ గారా. ఎందుకని? బాగా చేస్తారా? ఎందుకని సార్? అభిమానం. అభిమానం. మరి సార్ నెల్లూరు సిటీలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? నెల్లూరు సిటీలో నారాయణ గారా, ఖలీల్ అహ్మద్ గారా? అంతే ఇక్కడ నెల్లూరులో బాగున్నాయి పథకాలు, బాగున్నాయి నెల్లూరులో. జగనే జగనే ఇక్కడ ఖలీల్ అహ్మద్ గారికి ఇచ్చారు కదా వైసీపీ నుంచి, టీడీపీ నుంచి నారాయణ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఖలీల్ సామాన్య వ్యక్తి, మాలో ఒకడు. ఓకే, మురుగు గారు మీరు చెప్పండి. టీడీపీనా? ఎందుకని? ఎందుకని? ఎందుకులే ఓట్లు మీకు వేస్తారు? ఉండే కానీ మాకు అందుకే సార్. టీడీపీ సార్ నుంచి టీడీపీ ఇక్కడ నా ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఇక్కడనే ఇదే
సాయి కుమార్. సాయి కుమార్. సాయి కుమారా? సాయి కుమార్ ఎవరండి? వైసీపీనా? ఓకే. మరి టీడీపీ నుంచి నారాయణ గారు పోటీ చేస్తాను కదా ఎమ్మెల్యే కదా, వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ గారు వచ్చేస్తా సైకిల్ వస్తుంది అంతే. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? మా జగన్ అన్న పోసే మందులు వల్ల ప్రజలు ఇట చాలా నడి రోడ్డుకి వచ్చేసాము. కొంచెం బాగా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉండదు పని పాటు. ఓకే, ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఓకే, మరి ఇక్కడ నెల్లూరు సిటీలో నారాయణ గారు ఏమో టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో ఖలీల్ అహ్మద్ గారు. మరి ఊరికారండి, బయట ఊరు. ఏ ఊరు మీది? తిరుపతి. తిరుపతి? ఓకే. మరి తిరుపతి అవుతారు సార్? ఆడ కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. అంటే తిరుపతిలో జనసేనకి ఇచ్చారు కదా? జనసేనకి ఇచ్చారు. అదేమో వైసీపీ నుంచి ఏమో అభినవ్ రెడ్డి. అవునండి. ఇక్కడ జనసేన నుంచి ఆర్ని శ్రీనివాసరావు. అవును. ఎవరు వస్తారు? ఆర్మి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు వస్తారా? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని సార్? ఆయన పద్ధతులు బాగుంటాయి, ఆయన పని తీరు బాగుంటది. మరి ఇక్కడ నెల్లూరులో సార్? నెల్లూరే. నెల్లూరేమో టీడీపీ నారాయణ గారు, వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ గారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది? నారాయణ సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏదో చంద్రబాబు అంటుండారా దీనికిడా? చంద్రబాబు అంటున్నారా? ఎందుకని? పెళ్ళాల్లో ఏందో పల్లె వచ్చే జగన్మోహన్ రెడ్డి దేశాన్ని నమ్మేస్తాడని ఇన్క్విట్ చేస్తుండ్రు నిజం ఒకటి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ వస్తారంటారు ఆయన? మొత్తం బాగా చేస్తున్నాడు. ఇంతకి బాగా చేస్తున్నారా జగన్ గారు? ఎందుకని? ఏం పేరు మీ పేరు? విఘ్నేష్. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీయా? ఎందుకని? జగన్ ఏం చేశాడు? ఏం చేయలేదా? అమ్మ కూడా ఇస్తున్నాడు, విద్యా దీవెన ఇస్తున్నాడు. ఆడిచ్చాడు. ఇవ్వలేదా మీకు? మరి సార్ నెల్లూరు ఎలా ఉంటది? నెల్లూరులో ఎవరు వస్తారు? నారాయణ ఖలీల్ అహ్మద్ గారా? నారాయణ. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్. ఎందుకని సార్? ఎందుకంటే తెలిసిందే కదా. మరి ఈసారి ఇక్కడ నెల్లూరులో ఎవరు వస్తారు? నారాయణ గారా? వస్తాడు నారాయణ గారు. ఈజీగా లేదు సార్, తప్పే ఉండదు సార్. ఇది తప్పే ఉండదు. నారాయణ వస్తాడు. నారాయణ వస్తాడు. ఓకే, ఎందుకని అంటారు? పోయినసారి చేసిన మంచి పనులు కానీ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు కానీ అభివృద్ధి అనేది కొద్దిగా లేదు కదా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందండి? ఎవరైతే ఏమని సార్? ఎవరైతే ఏమని సార్? జనాలు ఏమనుకుంటున్నారు ఈసారి? జనాలు ఏమనుకుంటున్నారు? ఏం ప్రజలు టీడీపీతే బాగుంటుంది అంటున్నారా? ఓకే, నెల్లూరు టీడీపీ వద్దండి. రావచ్చు. నారాయణ తెలుసా? తెలుసు. సరే అండి, మరి రావాలా? నారాయణ. నారాయణ గారు రావాలి. ఎందుకని? ఏం ప్రజలు అట్లా ఉంది. ప్రజలు అంటున్నారు నారాయణ గారు రావాలని. పోయినసారి బాగానే చేశాడు, ఈ తాపు కూడా అట్లనే వస్తారని అన్న అంటున్నారు. ఓకే, అది ఎవరు? ఇక్కడే చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిశారు కదా బీజేపీ, ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కదా? ఏర్పాటు చేస్తారు. నెల్లూరులో ఎవరు వస్తారు మరి? టీడీపీ. టీడీపీ నారాయణ గారా? ఈజీ కలిస్తే టఫే ఉంటుందా? ఈజీ. లేపాక్షి టీం చూస్తున్నామండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నేనైతే చెప్పలేదు. చెప్పలేమంటారు ఎందుకని? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 ఇయర్స్? నాకైతే నచ్చలేదు. నచ్చలేదు. ఓకే, ఈసారి మారే అవకాశం ఉందంటారా ప్రభుత్వం? 100%. 100%. మళ్ళీ నెల్లూరులో నారాయణ గారు పోటీ చేస్తారు టీడీపీ నుంచి? అవును. గెలుస్తారు ఆయన? 100% కదా. 100% గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. గెలవాలనే కోరుకుంటున్నాను. ఓకే. ఏపీలో అలాగే కష్టాలు అంటే అలాగే ఉన్నాయి సార్. అంటే వస్తే మళ్ళీ జగన్ గారు వస్తారు అనుకుంటున్నాం. జగన్ గారు వస్తా అనుకుంటున్నారా మీరు? జగన్ అనుకుంటున్నారా? లాక్డౌన్ లో కొద్దిగా కష్టంగా ఉండింది కానీ పర్వాలేదు, చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఓకే, మరి ఈసారి ఇక్కడ నెల్లూరు సిటీలో వైసీపీ నుంచి ఏమో ఖలీల్ అహ్మద్ గారు, టీడీపీ నుంచి నారాయణ గారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది?
అందరు చెప్తున్నారు నారాయణ గారి, నారాయణ కన్ఫర్మ్. నారాయణ కన్ఫర్మ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? జగన్ గారు అన్ని ఫ్రీలు అని ఇస్తున్నారు, జాబ్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తే ఆయన ఏమన్నా చేస్తారని మాకు హోప్. ఓకే, అందువల్ల ప్రతిసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దన్నారా? ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. కోరుకుంటున్నారు. ప్రతిసారి నెల్లూరులో ఎలా ఉంటుంది అంటారు నారాయణ గారు, ఖలీల్ అహ్మద్ గారు? నారాయణ గారు అంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆయన మినిస్టర్ గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి. ముఖ్యమంత్రి జగన్ అంటే జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? బేసిక్ పాలసీలు, అడ్మినిస్ట్రేషన్, ఓకే, ఆనెస్టీ. ఇంకా ఇంకా అదే మనం చూసిన బేసిక్ 5 ఇయర్స్ ఆయన రూలింగ్ బాగా నచ్చింది. మోస్ట్లీ నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను ఆయనే అవుతాడు నెక్స్ట్ టైం. ఆయన అవుతాడు. మరి నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారు పోటీ చేస్తున్నారు, కొద్దిగా ఫెచింగ్ ఉంది ఇక్కడ రూలింగ్. ఆయన అనిల్ గారు లేరు కాబట్టి కొద్దిగా ఛాన్స్ ఉంది ఆయన నారాయణ గారికి. మరి అనిల్ గారు ఎందుకు మార్చారు అంటారు? అది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో అనిల్ గారు అంటే బాగుంది అన్నారా? ఉందంటే బాగుండేది. ఓకే, నారాయణ గారికి టఫ్ అయ్యేది. ఇప్పుడు నారాయణ గారికి టఫ్ ఫైట్ అయ్యేది. ఓకే, కొద్దిగా వన్ సైడెడ్ కావాలి. ఎవరితో బాగుంటున్నారు? నాకు తెలిసి చంద్రబాబు రావు, చంద్రబాబు మంచిది అనుకుంటా. అయితే బాగుంటుంటారు. ఎందుకండి సార్? ఎందుకంటే మనకి డెవలప్మెంట్ ఈయన వల్ల ఏం మనకేం ఉపయోగం లేదు. ఓకే, అలా పథకాలు ఇచ్చాడు, అన్ని పథకాలు ఇచ్చిన వాళ్ళ మీద తీసుకున్నాడు, సంతోష పడుతుండవు. కానీ ఈ కరెంటు బిల్లు అని జిఎస్టీ కానీ పెట్టుకోండి, ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. మనకి ఆయనే మేలు, మన మంచి తరగతి వాళ్ళకి. ఓకే, ప్రతిసారి ఇక్కడ నారాయణ గారు, ఖలీల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు కదా చెల్లూరు సిటీ నుంచి, ఎవరు వచ్చే అవకాశం ఉందండి? నారాయణ గారు కంపల్సరీ వస్తాడు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకని సార్? ఎందుకంటే చేసే పనులు బట్టి. ఓకే, మరి సార్ ఇక్కడ నెల్లూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది, నారాయణ గారా, ఖలీల్ అహ్మద్ గారా? నారాయణ గారు. ఈజీ గెలుస్తారు, టఫ్ గా ఉంటుందారా? ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. బాబు గారు, బాబు గారు ఎందుకని సార్? ఏముంది ఇప్పుడు అందరికి పంచి ఉండిపోతున్నాయి డబ్బులు. ఈయన అభివృద్ధి అనేది ఉపయోగం. ఓకే, దానివల్ల లాసే కదా, తింటా కూర్చుంటే కొండలైనా వెళ్ళిపోతల్లా. అది ఎంతవరకు కరెక్ట్? జనం ఆలోచించుకొని ఓట్లు వేసుకోవాలంటే. మరి సార్ నెల్లూరులో నారాయణ గారు పొడి చేస్తారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ గారు. నారాయణ గ్యారంటీ గెలుస్తారు. నారాయణ గారిని లాస్ట్ టైమే మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిందా? గ్యారంటీ గెలుస్తారు. గెలుస్తారు గ్యారంటీ. జగన్ జగన్ గారు ఎందుకని సార్? మా పాపకి ఫీజులు వస్తుంది ఇచ్చారు. ఓకే, ఇంకా ఇంకేమైనా వచ్చింది ఆయన పరిపాలనలో? మీరు నెల్లూరు సిటీ కదా సార్, నెల్లూరు సిటీలో వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి నారాయణ గారికి ఇచ్చారు, ఎవరో గెలిచే అవకాశం ఉంది? రెండు మనిషి ఖలీల్ అహ్మద్ వస్తారు సార్. ఖలీల్ అహ్మద్ గారా? బాగా పరిపాలన చూస్తారు కదా 5 ఇయర్స్, ఎలా ఉంటారు? బాగుంది. బాగుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలనలో మళ్ళీ మీకు బాగా? బాగుందంటే ఇంక బాగుంది. నేను నచ్చింది అందరికీ నచ్చాలి, నచ్చవు కదా. ఈ సార్ వస్తానంటారా? నేను చెప్పలేదు. చెప్పలేదు. నెల్లూరు సిటీ సార్ మీది? అవును. ఈసారి నెల్లూరు సిటీ నుంచి నేను నారాయణ గారు పోటీ చేస్తాను టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువనే ఉన్నారు? చెప్పలేదు సార్. టైట్ టైట్ పొజిషన్. ఇక్కడ కదా ఆంధ్ర మొత్తం టీడీపీ రావాలి. టీడీపీ రావాలి, ఎన్డీఏ రావాలి. ఎందుకంటారు? అదంతే అంతే, రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ రావాలి. రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి పోయింది. ఓకే, సో మరిసారి నారాయణ గారు వస్తారంటారు ఇక్కడైతే? టోటల్ ఆంధ్ర ఎన్డీఏ రావాలంటుంది, ఇంకంతే. జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అంటే అన్ని చెప్పింది చేస్తున్నాడు. ఓకే, అన్ని బాగా వస్తుంది. మరి నెల్లూరు సిటీలో ఒకసారి నారాయణ గారు ఏమో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు, ఎవరు వచ్చే అవకాశం ఉంది? నారాయణ వస్తాడని అనుకుంటున్నారు. అనుకుంటున్నారు జనాలు? జగన్ గారే. జగన్ గారు అయితే బాగుంది. ఎందుకని సార్? సంక్షేమం బాగుంది. సంక్షేమం బాగుంది. ఇంకా అక్కడ పోర్ట్లు, హార్బర్స్ బాగా పూర్తి చేస్తున్నారు, తుది వచ్చి వచ్చేసాయి. ఓకే, పర్లేదు, బాగా ఉంది. మరి ఇక్కడ ఈసారి వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి నారాయణ గారు, ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ అంటే లోకల్ పరంగా అయితే నారాయణ గారికి అవకాశం. చంద్రబాబు నాయుడు. ఎందుకండి సార్?
చెప్పబోలేదండి కొత్తగా, ఎందుకంటే అభివృద్ధి చూస్తే అర్థమవుతుంది. ఓకే, చిన్నపిల్లని అడిగినా చెప్పేస్తారు, ఒకటో క్లాస్ పిల్లోడిని అడిగినా చెప్పేస్తారు. చిన్నపిల్లడికి తాళాలు మీకు ఇష్టం కదా? కాదండి, అలా ఉండదా? అలా ఏం లేదు. గడిచిన 5 సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే ఇండియా మొత్తం మీద ఒక ఆంధ్రప్రదేశ్ లోనే అతి దారుణంగా ఏ విషయంలో అయినా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా వెనకబడిపోయింది. ఇవాళ కూడా మేము ఏదో పేపర్ లోనే అక్కడ చూసాం, ఒక మహిళ కూడా ఎరం చేతి ఫింగర్ కట్ చేసుకొని నిరసన తెలిపారు, ఎందుకంటే ఈ పాలన అంత నీచంగా ఉందని చెప్పి చేశారు. నెల్లూరులో ఎవరు వస్తారు? నారాయణ గారు అండి. ఈజీ గెలుస్తారు? టఫ్ ఈజీగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా? చంద్రబాబు ఆయనే ఏం నచ్చిందా ఆయన పరిపాలన బాగా మీకు? ఆయన పరిపాలన బాగా ఏం నచ్చిందా? అదే పార్టీలో ఉన్నాం, అదే పార్టీ ఉన్నాను కాబట్టి ఇంకా అదే కంటిన్యూ చేస్తారు. ఇక్కడ నెల్లూరులో నారాయణ గారా, ఖలీల్ అహ్మద్ గారా? నారాయణ. నారాయణ గారు ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డి అయితే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? అన్ని పథకాలు ఎన్ని బాగున్నాయి. ఓకే, మరిసారి నెల్లూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? లేదండి. తెలీదా? అంటే ఖలీల్ అహ్మద్ గారు ఉన్నారు కదా కొత్త? మనం మీరు ఎక్కడ, మీ నియోజకవర్గం ఇది? ఇక్కడ కనిగేరు. కనిగేరు. మరి కనిగేరు ఉగ్రసింహ ఉన్నారు, ఉగ్ర నరసింహ. అంటే ఏమో వైసీపీ నుంచి ఏమో నారాయణ యాదవ్. అవునవును. ఎవరు వచ్చే అవకాశం ఉంది అక్కడ? నారాయణ యాదవ్? ఏమండి, జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఓకే, ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన చేసిన పరిపాలన బాగుంది కాబట్టి. ఓకే, మరి ఇక్కడ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది నెల్లూరులో? నెల్లూరులో ఏమో సాన్ చూస్తే టీడీపీ వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉంది నారాయణ గారికి మంచి. ఓకే, కానీ ఆయన అదిష్టం ఉంటే దేవుడు అదిష్టం ఆశీర్వాదం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? అంటే రేట్లు బాగా పెంచేశారు కదా పథకాలు అని చెప్తున్నారు, అది మునిగిపోతుంది, రేట్లు చూస్తే మాకు ఆశీర్వాదండి. ఓకే, సో మరి సార్ నెల్లూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటారు? నారాయణ. జగన్ అయితే బాగుంటాడు. జగన్ గారు అయితే బాగుంటారు. ఎందుకని సార్? ఖచ్చితంగా అన్న, ఇప్పుడు అన్ని ఇంటికే వస్తున్నాయి కదా, ఇక్కడ తిరగకుండా ఎవరు ఎక్కడికి వెళ్లకుండా అన్ని ఇంటికే వస్తున్నాయి కదా, జగన్ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. మరి నెల్లూరులో ఎలా ఉంటుంది అంటారు? ఆ తెలిసి ఏపీ ఎలక్షన్స్ లో హాట్ టాపిక్ అవ్వబోయేది నెల్లూరు ఎలక్షన్స్ అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకని? ఎందుకంటే ఒకరికొకరు తెలిసిన ప్రత్యర్థులు అయినా కూడా అప్పుడు దాకా తెలిసి ఉండి సడన్ గా పోటీ ముఖాముఖిగా పోటీ చేస్తున్నారు, చాలా కొత్తగా ఉండబోతాయి. ప్రతి దగ్గర అంతా నార్మల్ గానే ఉంది, కానీ నెల్లూరులో చాలా హాట్ టాపిక్. నెల్లూరు సిటీలో నారాయణ గారు, ఖలీల్ అహ్మద్ గారు ఎవరు వచ్చే అవకాశం ఉంది? అఫ్ ఫైట్ అండి, చెప్పలేము అసలు. అఫ్ ఫైట్ ఇద్దరు. ఓకే, అటు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు గానీ, ఇటు శ్రీధర్ రెడ్డి గారు గానీ, వీళ్ళు కూడా అసలు మనం చెప్పలేము, ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్. మేము లేపాక్షి టీం చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మామూలుగా ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారే కావాలి. నా ఒపీనియన్ అయితే చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ నెల్లూరులో ఎలా ఉంటది ఈసారి? నెల్లూరు టౌన్ వరకు నారాయణ గారు మంచి మెజార్టీతో గెలుస్తారండి. ఓకే, రూరల్ రూరల్ కూడా తక్కువ మెజార్టీ అయినా సరే శ్రీధర్ రెడ్డి గారు గెలవచ్చు. శ్రీధర్ రెడ్డి గారు గెలవచ్చు. శ్రీధర్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? ఎవరైనా కన్ఫర్మ్ గా చెప్పాను సార్, అలా ఇలా ఉన్నారు, ఎవరైనా రావచ్చు. మనం చెప్పలేదు. జగన్ గారి పరిపాలన చూసారు 5 సంవత్సరాలు ఎలా ఉంది? చూసాము, మా ఎలా ఉంది. పథకాలు గట్టా వచ్చినాయి మీకు ఏమన్నా? మాకేం రాలేదు సార్ పథకాలేమి. మరి సార్ నెల్లూరు నుంచి నారాయణ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో ఖలీల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు. ఏమో ఆయనే ఎక్కువ అనుకుంటున్నారు సార్, నారాయణ సార్ గారు. నారాయణ సార్ అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు చూడు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఓకే, మరి సార్ ఎవరు వస్తే బాగుంటుంది? మరి సార్ ఎవరు వస్తారు ఇక్కడ? జగన్ వచ్చినా బాగుంటుంది. జగన్ వచ్చినా బాగుంటుంది కోరుకుంటున్నారా మీరు? రావాలని రావాలని కోరుకుంటున్నా. ఓకే అమ్మా, ఇద్దరు సీనియర్లే ఎవరైనా పర్లేదు, డెవలప్మెంట్ చేసేవాళ్ళైతే బెస్ట్. డెవలప్మెంట్. ఓకే, మరి సార్ ఇక్కడ నెల్లూరు నుంచి నారాయణ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ గారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? నారాయణకే ఛాన్స్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఏమో నాకు తెలియదు, కానీ
వ్యాపారాలు అయితే లేవు సార్, లేవు పూర్తిగా వ్యాపారాలు పడిపోయి, జనాలు కూడా ఎండలు ఎక్కువ అయిపోయినాయి, ఎండలు రావట్లేదు. ఇక్కడ ఈసారి ఎలా ఉంటది, నారాయణ గారు వస్తారా, ఖలీల్ అహ్మద్ గారు వస్తారా? ఇక్కడ నెల్లూరు సిటీ నారాయణ సార్ వస్తాడు అనుకుంటున్నాం. అనుకుంటున్నారు, చెప్పండి. మా బాగా చెప్పింది, మా బాగా చెప్పింది మేము నారాయణ నారాయణ గారు. ఎందుకని కన్ఫర్మ్? ఎందుకని అంటున్నాను, అది మాత్రం కన్ఫర్మ్. లేదు, జగన్ గారి పరిపాలన నచ్చలేదా, లేదా ఇక్కడ ఏడు వరకు ఆయన నారాయణ వస్తాయి, నారాయణ గారు జగనే వస్తారు సార్. ఈ సార్ జగన్ గారు వస్తారా? ఓకే, ఏమైంది సార్ ఆయన పరిపాలన బాగా మీకు నచ్చింది అని అంటే పేదలకి వాటికి ఇచ్చేవని సంక్షేమ పథకాలు అని. ఓకే, మరి సార్ నెల్లూరు సిటీలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సిటీలో చెప్పలేము. నారాయణ గారా, ఖలీల్ అహ్మద్ గారా? ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ చెప్పలేము. టఫ్ ఫైట్ ఉంటుంది అన్నారు, నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అండి. ఏమండి, నెక్ టు నెక్ ఉంటుంది ఫైట్? నెక్ టు నెక్ ఉంటుంది. ఎలా ఉంది జగన్ గారు పరిపాలన 5 సంవత్సరాలు? అసలు దానికి రేషన్ మేమే క్యాన్సిల్ చేశారు. ఎందుకని? ఇంకేం మాట్లాడదే. ఎందుకని? మీకు కొడుకులు ఉన్నారు, పెళ్లి చేస్తాము. పెళ్లి చేస్తే వాడు ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుంటే మీకు లోన్ తీసుకునేటప్పుడు బెనిఫిట్ చూపించాలి గవర్నమెంట్ గా. ఆ బెనిఫిట్ చూపిస్తే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టవు అని చెప్పి నాకు బీమా క్యాన్సిల్ చేశారు. చూస్తున్నాము, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? సార్ మాకు జగనే. జగనే కావాలి. ఎందుకు? ఏవో అంతా ఇంత మంచి చేసింది ఆయనే కాబట్టి ఆయనకి వేస్తాం. ఓకే, చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోటీ చేయట్లేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. ఓకే, మరి సార్ నెల్లూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? నెల్లూరులో కోటమి శ్రీధర్ రెడ్డి, పోతే నారాయణ. ఓకే, రూరల్ లో ఆయన వస్తారు, సిటీలో వస్తారు? సిటీలో వచ్చేసి నారాయణ, రూరల్ లో వచ్చి శేఖర్ రెడ్డి కన్ఫర్మ్. ఎందుకు టీడీపీ అన్నారు మీరు? టీడీపీ ఏంటంటే ఈ అలాచికన పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి వింటున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి ఎటుమంటి ఇళ్లలో ఉండే గృహిణుల్ని తీసుకొచ్చి రోడ్లో పెట్టాడు, వాళ్ళ వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి, కొన్ని తాలిపొట్లు తెంపేశాడు. ఇటుమంటి సైకో సైకో సైకో, గుర్తుపెట్టుకో, నాది కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి. ఎవడు నీకు ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరు ఓటేయరు, ప్రశాంత్ రెడ్డి గెలుస్తుంది. పోయినసారి గతంలో ఒక ఛాన్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డితో, నేను కూడా పాదయాత్ర చేశా. నాకు ఒక్క డబ్బు 1 రూపాయి, నా ఆటో నేను డ్రైవర్, ఆటోలో కూడా నేను తీసుకోలేదండి. నా స్నేహితులు గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న స్నేహితులు ఈ 5 సంవత్సరాల్లో కొంతమంది చచ్చిపోయారు. 150 రూపాయల ముందు వాడు క్యూలో ఉంటే వాళ్ళు మాట్లాడతారు, ఆడొచ్చి వాళ్ళు ఏందో ఐఏఎస్ ఆఫీసర్ లాగా మాట్లాడతారు. ఏంది వై అడిగితే, ఏ పక్కబో పక్కబో, దాని నుంచి ఈ కాకారి గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ సర్వేపల్లిలో, ఆడ ముందు తయారయ్యేది. ఇటుముడి కొన్ని జీవితాలు నిన్న కాక మొన్న 5 రోజుల క్రితం ఒక ఆటో ఆటో కార్మికుడు ఉందని చచ్చిపోయాడు. నాతో వీడియో కాల్లో ఉంది, అది కూడా రికార్డింగ్ చేపిస్తా. నాతో కాన్ఫరెన్స్ లో మాట్లాడి, వీడియో కాల్ లో మాట్లాడి, నేను పోయి 2 గంటలకు వాళ్ళు భారీ లేపితే చచ్చిపోయాడని అంటే అదరా బదరా నేను పోయ్యా. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోండి, ఒకటి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, టీడీపీ. నెల్లూరులో ఎవరెవరు వెళ్ళిపోతా ఉన్నారు, వచ్చేది నారాయణ వస్తాడు. నాకు టీడీపీ అంటే నాకు ఇష్టంలే, మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఇటువంటి ఎన్ని తాలిబోడులు తెంపాడు, వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? నేను చెప్తున్నా ఈ రోజు, ఇప్పుడు నేను చెప్తున్నా, ఎంతమంది నా ప్రాణ సేవలు చచ్చిపోయింది తెలుసా వీడికి? వీడికి ఏదో వీడు కేవలం వీడు తాగిన వాళ్ళే కాలు ఇరిగిపోయింది చూడండి, చెప్పింది కాలు ఇరిగిపోయింది. కేవలం పోయిన సంవత్సరం వాడు అనారోగ్యం ఉంది. ఇటుమంటి ఇటుమంటి దుష్టుడు వద్దు, ఇటుమంటి ఇటుమంటి రోడ్డు వద్దు, ఇటుమంటి ఇటుమంటి సైకో వద్దు. ఇన్ని రోజులు ఏంటంటే ఈ నెల్లూరులో భయపడుతున్నాం, ఏం మాట్లాడితే ఎంతసేపటి లోపల దిగడం, ఎంతసేపటికి ఏమన్నా మాట్లాడితే సారీ బూత్ మా ఎంతసేపటికి ఈ ఇటుమంటి సైకో వద్దు. ఈ రోజు నేను ఫ్రీ అయిపోయినా, దేనికైనా సిద్ధమే, ఒకటి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అంతే. నాకు తెలిసి ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే గతంలో ఏంటంటే 500 రూపాయలు గ్యాస్ వచ్చి ఇప్పుడు 1300 రూపాయలు అయింది, 700 రూపాయలు బియ్యం కట్ట వచ్చి 1400 రూపాయలు అయింది. మా సంబంధం చూస్తే 400 రూపాయలు, మా ఖర్చు చూస్తే 800 రూపాయలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెంట్రోళ్ళు సెంటర్ తొక్కేస్తున్నారు, మా దగ్గర రావడం లేదు. ఐరన్ షాప్ వాళ్ళకి 2000 రూపాయలు ఇచ్చారు,
అదే ఆటో వాళ్ళకి 20,000 ఇచ్చారు, అదే నెట్టూరు బండి వాళ్ళకి 10,000 ఇచ్చి వాళ్ళు 13,000 3,000 వడ్డీ లాక్కున్నారు. ఇది ఎంతో కరెక్ట్. ఇది జనాభాకి చాలా ఇబ్బందిగా ఉంది. 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరమా? వాళ్ళు ఖర్చులు చేసుకోలేరా? అదే మీకు పేదవాళ్ళకి ఏదో గుడిసెలో ఏదో ఇస్తే వాళ్ళకి బాగుంటుందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ ప్రపంచం ఏంది? మాకి 400 సంపాదన 600 రూపాయలకి మాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏ ప్రపంచం ఇది? ప్రపంచం ఉన్నావా పోయావా మాకే అర్థం కావడం లేదు. సార్ మేము లేపాక్ షీటింగ్ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏమండి? జగన్ అన్న గారు. ఎందుకని? అందులో ఎందుకంటే మీరు ఎందుకు అడిగారా? అంటే రీజన్ ఉంటాయి కదండి. ఏం వచ్చిందండి మీరు అభిమాని? ఆయన అభిమాని మేము అంతా ఫ్యాన్స్. ఓకే. మరి సార్ నెల్లూరులో వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి ఏమో నారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఖలీల్ అహ్మద్ బాయ్ గెలవాలని కోరుకుంటున్నారు. ఎలా ఉండదు ఫైట్ సార్? ఇక్కడ ఫైట్ చెప్పలేము. అయినా జగన్ అన్నయ్య రావాలి. వైఎస్ఆర్ ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు బాగా? జగన్ గారి పరిపాలన ఏం నచ్చింది? వేరు అంటే నా పార్టీ కాబట్టి. ఓకే. మీరు అభిమాని? అభిమాని. వేరే వాళ్ళు ఇంకా వేరే విధంగా చెప్తారు. మరి సార్ నెల్లూరులో ఎలా ఉండన్నారు? నెల్లూరులో వైసీపీ నుంచి ఏమో ఖలీల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ వస్తారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయన ఆయన ఫస్ట్ ఆయన పథకాలు అటు ఉన్నాయి. ఓకే. మరి సార్ నెల్లూరు ఎవరు వస్తారు? నెల్లూరులో చెప్పలేదు సార్. అటు ఇటు ఉంది. అటు ఇటు ఉంది. ఓకే. అటు ఇటు ఉంది. ఒక మారిపు వచ్చింది. అది కూడా చూసేస్తాడు జగన్మోహన్ రెడ్డి సార్. ఓకే. బాగుంటది జగన్ అయితే బాగుంటది సార్. జగన్ గారు ఎందుకని? ఎందుకంటే జగన్ మాకు అన్ని సైకిల్ ఇచ్చాడు. అతను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాకు ఏమి అనుకోలేదు. ఇప్పుడు ప్రతి విషయం ఆయన చూసుకుంటున్నాడు. బిడ్డలకి పెద్దోళ్ళకి పాపలకి అందరికి ముసలి కూడా తలుపు తట్టి డబ్బిచ్చిపోతున్నాడు. ఇప్పుడు మన ఒక్క నెల పెట్టాడు బస్ పెట్టి, ఒక్క నెలకి అల్లాడిపోయి 2 రోజులకి అయితే తెచ్చుకున్నాను అండి పిచ్చిన డబ్బులు. ఇది అతను ఉంటే జగన్ గారు ఉంటే మాకు ఉదయం లేకపోతే 6 గంటలకు నిద్ర లేచినప్పటికి డబ్బులు ఇచ్చిపోయేది మాకు. 2 రోజులు తిరిగా నేను మార్కెట్ వదిలిపెట్టుకొని ఏ లాభం? పసి బిడ్డలు అల్లాడిపోతున్నారు. స్కూల్లో కూడా బాగున్నాయని చెప్పుకున్న బిడ్డలు కూడా ఆయనే రావాలా? జగన్ గారే రావాలా? అది ఓట్ల ఓట్ల అంటే జగన్ సార్ వస్తే బాగుంటుంది సార్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? జగన్ అన్న అయితేనే బాగుంటుంది. జగన్ బాగుంటుంది. ఏం నచ్చింది మేడం ఆయన పరిపాలన బాగా మీకు? ప్రతి పేదవాడికి అన్ని అందుతున్నాయి కదండి. ఓకే. అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి అంటున్నారు జనాలు. అభివృద్ధి మనం గత ప్రభుత్వం చూస్తే కూడా అభివృద్ధి ఎంత మాత్రం అనేది మనకు తెలుస్తుంది కదా. ఎండ్ ఆఫ్ ద డే పేదవాడు 100 కోట్ల తింటున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. సో సరైతే జగన్ గారు వస్తారండి? ష్యూర్ గా వస్తారు. నెల్లూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది మేడం? నెల్లూరు రూరల్ వచ్చేసి శ్రీధరన్ గట్టిపోటీయే ఇస్తారండి. అంత ఈజీ ఏమి ఉండదు. అండ్ సిటీలో మేడం నారాయణ గారు, ఖలీల్ అహ్మద్ గారు. సిటీలో మీరు సిటీనా రూరల్? గారా గట్టిపోటీయే ఇస్తారు. గట్టిపోటీ సిటీలో మేడం? మీరు రూరల్? రూరల్. ఓకే. అక్కడ ఆదల ప్రభాకర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ అయితే నడుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన ఇంటింటికి పంపించాడు, పింఛన్ ఇచ్చాడు, బాగా చేశాడు. నెల్లూరు కూడా రోడ్లు కూడా వేసి బాగా చేశాడు. ఏ తప్పు చేశాడు? మళ్ళీ ఆయన వస్తారు? అయితే ఆయనే రావాలి. ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనమ్మా? ఆయన అయితే అన్ని బాగా చేస్తాడు. బాగా చేస్తున్నారు. మళ్ళీ వస్తారండి ఆయన? మళ్ళీ వస్తాడు. మీరు ఎక్కడ? నెల్లూరు సిటీనా? మరి ఈసారి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఖలీల్ అహ్మద్ గారా, నారాయణ గారా? తెలీదా. నారాయణ గారు ఏమో టీడీపీ, ఖలీల్ అహ్మద్ గారు ఏమో వైసీపీ. వైసీపీ వస్తుంది. సారీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఈ అవినీతి పాలన నచ్చలే జగన్ గారు. మరి నెల్లూరు సిటీలో ఎవరు వస్తారు సారీ? నారాయణ గారు. ఈజీ కలిసా టఫ్ ఉండదా? ఈజీ కలిసా. ఈజీ కలిసా. నాకైతే చంద్రబాబు నాయుడు వచ్చే బాగుంటది అనుకుంటున్నారు. ఎందుకని మేడం? ఎందుకని? ఏంటికని అంటే మాకు అన్ని రోడ్లు, వీళ్ళు పిల్లల చదువులకు, పిల్లల ఉద్యోగాలకు
బాగుంటది అనుకుంటాడు. జగన్ జగన్ గారు ఎందుకని ఆయన మొత్తం మాకు చేశాడు సార్, మొత్తం చేశాడు మాకు ఆయన చేసింది. ఓకే ఆయన 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 అయ్యో సీతారెడ్డి ఉన్నాడు ఆయన మాకు చేసింది, కానీ ఉన్నటువంటి క్షణంగా సీతారెడ్డి ఇటు మారిపోయాడు. ఓకే మేము ఏడు ఎడ చేయాలి ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మా చేతులు చేసే పనులన్నీ ఓకే జగన్ ఆయంలో చేశాడు, ఇస్తాడు పత్రికారు గెలిచాడు, ఇప్పుడు ఉన్నట్టు తెలుగుదేశం పారిపోయాడు. మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు ఎడ చేయాలా చెప్పాలి నీకే ఓటు ఉంది కదా మాకు ఆయన మీద చంద్రబాబు నాయుడు మీద మాకు లేదు. ఓకే కానీ సీతారెడ్డి రెడ్డి మీద ఉంది, కానీ జగన్ మొత్తం చేర్చి ఆయన జగన్ తరపున ఇది చేశాడు. ఓకే మరి చంద్రబాబు కూడా ఇస్తా అన్నాడు కదా ఆయన ఇచ్చే సంగతి ఇప్పుడు మొత్తం నాశనం చేసాడు, పింఛన్ నడుంది కెనడా నిలబెట్టి అది చేశాడు, అందుకని ఆయన చెడ్డ పేరు వచ్చింది. ప్రజెంట్ పేద ప్రభుత్వం నడుస్తుంది కదండి, అన్ని ఆ పథకాలు వస్తున్నాయి ఇస్తున్నారు కదా. పథకాలు లేదో ఆ పథకాలు ఈ పథకాలు తెలుసా, మంగళవాళ్ళకి వాళ్ళకి పథకాలు పెట్టాడు, ఆటోలో పెట్టాడు, ఎంత వచ్చి అమ్మఒడి అంటే 15,000 13,000 ఇచ్చాడు. ఏం చేశారు కొన్ని వాళ్ళకి అవసరమా, నీ కొన్ని మంచి పనులు చేసేది పోలీస్ నెల్లూరు సిటీలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? అయ్యన నారాయణ గారా కళీల్ అహ్మద్ నారాయణ గారు ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు గారు. ఎందుకని మేడం? అంటే జగన్ గారు కూడా బాగానే చేశారండి. ఓకే ఆయనకి లాస్ట్ ఛాన్స్ కదా. ఓకే చూద్దాం అంటారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు మేడం? ఆయన చాలా పథకాలు ఇచ్చారు కాబట్టి అందరికి. మేడం నెల్లూరు సిటీనా? లేదండి దేవరపల్లి నర్సింహకొండ. దేవరపల్లి నర్సింహకొండ. అంటే ఏ నియోజకవర్గం వస్తుంది మేడం? అది నియోజకవర్గం తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? ఆయన చేసింది ఏమలేదు, ఈయన చేసింది ఏమలేదు, ప్రత్యామ్నాయం వస్తే ఉపయోగం లేదు నా అభిప్రాయం. అంటే వస్తే వేస్తారు ఓటు జనాలు? వస్తే ఖచ్చితంగా ఎడ్యుకేటర్స్ ఆలోచిస్తున్నారు, ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా వస్తే వేస్తారు. అంటే జేడీ లక్ష్మీ కొత్త పార్టీ పెట్టి జయ భారత్ అని, దాని గురించి మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది కానీ అంత ఇదే లేదు సార్. అంటే ఎందుకని ఆయనకి అంటే జనాల్లోకి నోటెడ్ కాలేకపోయారు ఆయన? కాలేకపోయారు అంత విస్తృతంగా ఆయన కార్యక్రమాలు గానీ ఆ పార్టీ యాక్టివిటీస్ లేవు కదా. ఓకే లేవు, కేడర్ లేదు, కేడర్ లేదు, ఎట్ట గుర్తింపు వస్తుందండి. ఓకే అంటే ఎలక్షన్స్ ముందు సరిపో తర్వాత ఆయన ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందా? అవకాశం ఉందంటారా ఫ్యూచర్ లో ఆయనకి? ఏమన్నా ఫ్యూచర్ లో అవకాశం ఉంది చెప్పవచ్చు, సిన్సియర్ చేస్తున్నారు కాబట్టి. ఓకే నెల్లూరులో ఎలా ఉంటుంది అంటారు? నెల్లూరులో అటు ఇటు ఉందండి, బ్యాలెన్స్ ఉంది చెప్పలేము. ఓకే కాస్త టీడీపీకి ఫేవర్ గా ఉంది అనిపిస్తుంది. నారాయణ గారికి? నారాయణ గారు కంపల్సరీ గెలుస్తాడు. గెలుస్తారు గెలుస్తారు అక్కడ నెల్లూరు రూరల్ సార్? రూరల్ కొంచెం అదే బ్యాలెన్స్ గా ఉంది, బ్యాలెన్స్ టైట్ గా ఉంటుంది, ఎవరైనా తక్కువతో బయటపడతారు ఇద్దరులో, వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మేడం? నాకు జగన్. జగన్ గారు ఎందుకని మేడం? ఎందుకంటే పిల్లలకు కానీ స్కూల్కి కానీ మళ్ళా లేడీస్ కి 18,000 వేయటం కానీ ప్రతి ఒక్కటి బాగా అన్ని బాగా చేశాడు, మంచి అభివృద్ధి చేశాడు, అభివృద్ధి పథకాలు కొన్ని బాగా పెట్టాడు, కరోనా టైంలో కూడా కష్టకాలంలో కూడా అన్నిటినీ బాగా చూశాడు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? డెవలప్మెంట్ గురించి. డెవలప్మెంట్ గురించి. మరి సారీ నెల్లూరు సిటీలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? నారాయణ గారా ఖలీల్ అహ్మద్ గారా? నారాయణ గారు వచ్చే అవకాశం. నారాయణ గారు టీం చూస్తున్నాం అండి. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా మంచిదే కదా, ఎవరైనా మంచి చేస్తే మంచి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 ఇయర్స్ చూసారు కదా మీరు, ఇంకా పికప్ అవ్వాలి మరి ఇప్పుడే చెప్పలేం కదా. చెప్పలేమంటారా? మరి సార్ నెల్లూరు సిటీలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? పోటా పోటీగా ఉంది, మనం గెస్ట్ చేయలేకపోతున్నాము. నారాయణ గారు అటు ఖలీల్ అహ్మద్ గారు. నారాయణ పోయినసారి చేశారు కాబట్టి కొద్దిగా కాంపిటేటివ్ గా ఉన్నారు, సో బేస్డ్ ఆన్ ఎవరు బాగా వర్కౌట్ చేస్తే వాళ్ళు వస్తారు. వైసీపీ కూడా బలంగానే ఉంది, నాట్ అన్ ఈజీ థింగ్, సో దే హావ్ టు బి వర్క్ హార్డ్లీ. ఎవరు బాగా వర్క్ చేస్తే వాళ్ళే. ఓకే ఇప్పుడు ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారు, నేను చెప్తే ఏంటంటే ఏదో జోస్యం చెప్పినట్టు అవుతుంది. సో ఎవరు బాగా కష్టపడి సో ప్రజలకు ఎవరైతే హోల్ హార్టెడ్ గా రీచ్ అవుతారో దే కెన్ క్లైమ్ అప్. సార్ ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది?
చంద్రబాబు నాయుడు అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు జనాలు అనుకుంటున్నారా అందరూ అందరూ ఎందుకని సార్ ఎందుకని అదే సార్ వాళ్ళకి వస్తుంది ఓట్లు వీళ్ళకి వస్తాయి ఓట్లు పర్సంటేజ్ ఎక్కువ చంద్రబాబు నాయుడుకి వస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అవసరం ఉంది చంద్రబాబు గారు అవసరం ఉంది మరి నెల్లూరు సిటీలో సార్ నెల్లూరు సిటీలో టీడీపీ వీపీ ఆరు నారాయణ గారు సూపర్ ఈజీ గెలుస్తారు టఫ్ ఉంటుంది ఈజీ గెలుస్తారు ఈజీ గెలుస్తారు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకని సార్ ఇది డెవలప్మెంట్ సైడ్ గా బాగుంటుంది డెవలప్మెంట్ మరి నెల్లూరు సిటీలో ఎవరు వచ్చే అవకాశం ఉందండి అది నెల్లూరు సిటీలో మోస్ట్లీ టీడీపీ రావచ్చు టీడీపీ నారాయణ గారు ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఆయన పాలన ఆయన ఇది బాగుంటుంది సార్ ఓకే మరి సాయి నెల్లూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది ఖలీల్ అహ్మద్ గారా ఖలీల్ అహ్మద్ గారే ఈజీ గెలుస్తా టఫ్ అయి ఉంటుందా ఫైట్ ఉంటుంది సార్ ఫైట్ ఉంటుంది టీడీపీనా ఎందుకని మంచిది బాగుంటుంది జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు నచ్చలేదు అసలు నచ్చదు అసలు నచ్చలేదు మరి నెల్లూరులో ఎవరు వస్తారు ఈసారి పక్క నారాయణ మిస్టర్ నారాయణ నారాయణ గారు 100% 100% ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఎందుకని సార్ బాగుంటుంది బాగుంటుంది మరి ఈసారి నెల్లూరు ఆల్రెడీ లాస్ట్ టైం జగన్కి ఇచ్చాం కదా ఈరోజు ఈసారి చంద్రబాబు నాయుడుకి అవుతుంది ఓకే ఆయనకి ఇచ్చారు ఒకసారి ఈయనకి ఇస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారికి ఎందుకని సార్ అంతే మార్పు రావాలి మార్పు రావాలి మరి సార్ నెల్లూరు సిటీలో ఎవరో గెలిచే అవకాశం ఉందంటారు నారాయణ గారే నారాయణ గారు ఓకే మీరు చెప్పండి సార్ చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు గారేనా ఎందుకని ఆయన ఇస్తే డెవలప్ బాగుంటుంది మరి 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందనిపిస్తుంది మీకు ఏముంది చండాలంగా ఉంది ఎందుకని రాజధాని అన్నాడు ఏది మన రాజధాని డెవలప్ చేయాల పోలవరాన్ని డెవలప్ చేయాలా ఏ రోడ్డు అన్న వేసున్నాడా ఓకే 5 ఏళ్లలో దొంగ ముందు అమ్ముకొని సరిపోతుంది వాళ్ళు రంగు నీళ్లు పోసి ముందు అమ్ముకొని సరిపోతుంది ఓకే డెవలప్మెంట్ ఏముంది వాడికి 5,000 ఇచ్చాం వీడికి 10,000 ఇచ్చాం వీడికి 10,000 ఇచ్చాం అంటున్నాడు కానీ డెవలప్మెంట్ ఏది సాఫ్ట్వేర్ ఉందా సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందా ఒక ఇండస్ట్రీ ఏమన్నా వచ్చిందా ఏం వచ్చింది చెప్పండి ఓకే విజయసాయి రెడ్డి వచ్చాడు వేసాడు ఏడ మణికొండనే విశాఖపట్నంలో మణికొండనే అమ్ముకొని తిన్నాడు ఏడేమో ఇంక నేను పెన్నాను అమ్ముకొని తింటారు వీళ్ళు ఎందుకని సార్ ప్రజెంట్ రాజధాని లేదు ఏం లేదు ఓకే మరి సార్ నెల్లూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది నారాయణ నారాయణ గారు ఓకే థ్యాంక్ యూ చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నది ప్రస్తుతం ఒక పేద సిరా అయిన వాళ్ళకి ఒక లాక్డౌన్ వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వాన్ని నడిపించడం అనేది ఆర్థికంగా ఒకరోజు మనం సంపాదించకపోతేనే ఇల్లు జరగడం చాలా కష్టం 2 సంవత్సరాల లాక్డౌన్ వచ్చింది అలాంటప్పుడు అలాంటి రాష్ట్రాన్ని అలాంటి మంచితనాన్ని 10 మందిలో నాయకుడు అనేది నెట్టుకొని వచ్చాడు నెక్స్ట్ ఏంటంటే ఈ పొజిషన్ మూమెంట్ బట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని ఆలోచన పైన దేవుడు ఆశీస్సులు ఎక్కడనే మనం చెప్పలేము సార్ మరి ఇక్కడ నెల్లూరు సిటీలో ఎలా ఉంటుంది సార్ సార్ నెల్లూరు సిటీ గురించి అంటే మనం నారాయణ గారా ఖలీల్ అహ్మద్ గారా దేవుడు దయ సార్ దేవుడు దయ ఒకసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు ఎవరు వచ్చినా ఆ సీట్ పవర్ అలాంటిది వాళ్ళు వచ్చినా అయితే చెప్తారు వీళ్ళు వచ్చినా అయితే చెప్తారు ఎవరు చేసినా సీట్ పవర్ అలాంటిది సీట్ పవర్ ఉంటారా సీట్ పవర్ అలాంటిది పవర్ వాళ్ళు ఇగో వద్దంటారా ఎందుకంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు పథకాలు 10,000 ఇచ్చారు అని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అన్నం పెడుతున్నారు పుస్తకాలు ఇస్తున్నారు యూనిఫామ్ ఇస్తున్నారు చదువు ఇస్తున్నారు వాళ్ళకి ఎందుకు స్కాలర్షిప్ ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు అయితే డబ్బులు కట్టాలి కదా ఫీజులు ఎక్కువ వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి వెళ్ళారు అన్ని చూడడం మళ్ళా వాళ్ళకి మళ్ళా స్కాలర్షిప్ మళ్ళా సంవత్సరానికి 18,000 20,000 15,000 అదే ఎందుకు ఇవ్వాలా చెప్పండి ఓకే అదే అది నచ్చలేదు నచ్చలేదు నాకు ఓకే అది కదా మరి పిల్లలు పాకెట్ మనీ అనుకుంటారు పిల్లలు పాకెట్ మనీ పాకెట్ పర్వాలేదు ఫ్రిడ్జ్ లేదు ఆ స్కాలర్షిప్ డబ్బులు ఫ్రిడ్జ్ కొనేస్తారు ఓకే వాషింగ్ మిషన్ కొనేస్తారు ఓకే అన్ని కొనేస్తారు గోల్డ్ కొంటలేదా గోల్డ్ కూడా కొంటారు అది రేట్ ఎక్కువ అదే మన ఏది తక్కువ వస్తుంది అది తీసుకుంటారు అది అన్ని గవర్నమెంట్ స్కూల్ అన్ని సౌకర్యాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి స్కాలర్షిప్ ఎందుకు ఓకే ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళకి డబ్బులు చదువుకున్నాడు ఉద్యోగం లేదు వాళ్ళకి ఆ స్కాలర్షిప్ డబ్బులు తీసుకో వాళ్ళకి ఓకే సో అన్ని బాగున్నప్పుడు డబ్బులు అనవసరం ఉంటారు అంటే అప్పుడు కావాలి కాదని గుర్తు ఇప్పుడు నా స్కూల్లో నా పిల్లకాయల స్కూల్లో అన్ని ఉన్నాయి కదా ఎందుకు ఇవ్వాలా ఓకే
చదువు ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, బట్టలు ఇస్తున్నారు ఫ్రీ, అన్ని ఇస్తున్నప్పుడు మళ్ళీ స్కాలర్షిప్ ఎందుకు? లేని వాళ్ళకి ప్రైవేట్ స్కూల్ చదివిస్తారు, కట్టలేక ఇబ్బంది ఉంటారు, అలాంటి వాళ్ళకి వాళ్ళకి స్కాలర్షిప్. గవర్నమెంట్ స్కూల్ ఇచ్చి కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చి కూడా మళ్ళీ స్కాలర్షిప్ వాళ్ళకి ఇస్తావు, డబ్బులు డబ్బులు అన్ని ఆడిస్తావు. అందుకనే లేని వాళ్ళకి కూడా ఇవ్వాలా అంటాను నేను. అన్ని మరి సార్ నెల్లూరులో ఎలా ఉంటుంది అంటారు? అందువల్ల చాలా కొట్టుకుని చేస్తున్నారు, ఎవరు వస్తారేం తెలియదు. సరి సమానంగా ఉంది, సైకిల్ ఉంది, టీడీపీ ఉంది, చెప్పలేము ఎటు వస్తుంది, దేవుడికి తెలియాలి.